హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి అందరూ ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం ఇక్కడ మండే కట్టడము అంటారు అంటే ఇప్పుడు వ్యవసాయం నేను ఒక రైతు బిడ్డనే కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అంటే ఒక రైతు కష్టం ఉంటుంది అని తెలియడానికి చేస్తున్నా అంటే మండే కట్టడం అందరికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు కావచ్చు అందుకే చూపిస్తున్నా ఈ వీడియో ఎంత ఒళ్ళొంచి ఎంత కష్టపడితే ఒక రైతు ఇంత కష్టపడాలా అనేది అందుకే తీస్తున్నా ఈ వీడియో చూడండి మళ్ళీ కామెంట్స్ పెట్టకండి ఈ వీడియో అవసరమా అట్లా ఇట్లా అనేసి అందుకే తీస్తున్నా వడ్లైతే అయితే కొంచెం మనం ఒక వన్ నైట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకుంటారు ఇట్లా నానబెట్టుకున్నాక తెల్లారు మండే కడతారు అనమాట మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు నేనైతే చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసేదాన్ని అసలు అట్లెట్లా మళ్ళీ మూలకలు వస్తాయి అమ్మా అని అడిగేదాన్ని అనమాట ఇదిగోండి మన ఇది పోసుకుంటారు అనమాట మండే కట్టే ముందు ఇది ఈ డస్ట్ లాగా ఉంటుంది దాన్ని పోసుకుంటారు కింద అట్లా ఆకులు కూడా వేసుకుంటారు అనమాట ఆకులు వేసుకున్నాకే ఆ ఆకుల మీద ఇట్లా ఒడ్లు పోస్తే ఆకులు లేవకుండా ఉంటాయి అనేసి ఎంత జాగ్రత్తగా కడతారు తెలుసా మండే అంటే ఒక చిన్న బేబీని చూసుకున్నట్టే నాకు తెలిసైతే ఒక త్రీ డేస్ కంటిన్యూగా వాటర్ పోస్తూ ఉంటారు అనమాట ఆ వాటర్ పోసేది నేను హాలిడేస్కి వచ్చినప్పుడు మా అమ్మ వంతులు పెట్టేదన్నమాట నాకు ఇంకా బాగా గుర్తు ఒకరు మధ్యాహ్నం ఒకరు సాయంత్రం ఒకరు అట్లా వంతులు పెట్టేది తిండిలోనే కాదు పనులల్లో కూడా ఇట్లా షేర్ చేసుకోవాలి అనేది మా చిన్న అమ్మ చిన్నప్పుడే ఇట్లా నేర్పించింది ఓహో నా అట్లా ఉంటుందా అనేసి మాకు అప్పుడు చిన్నప్పుడే అనమాట ఇదా అనేసి అట్లా అయితేనే ఫుడ్ పెడతా అనే టైప్లో మాట్లాడేది అట్లా మన కష్టం విలువ అట్లా చెప్పి చెప్పి కాబట్టి అది మంచిదే కదా అట్లా పిల్లలకి చెప్పడం అది అందుకే ఇంకా వీడియో మనం ఒక రైతు అంటే అందులో నష్టం వచ్చినా లాభం వచ్చినా వ్యవసాయాన్ని నమ్ముకుంటాడు రైతు అంతే కదా చూడండి నేను నాట్లేసే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అంటే తెలియాలి కదా ఇప్పుడు ఇప్పుడు పిల్లలకు తెలియ అసలు తెలీదు అందుకే ఈ వీడియో తీస్తున్నాను నేను ఉండాలి ఈ వీడియో పిల్లలు కూడా చూడాలి అనేది నా నా ఒపీనియన్ చూడండి ఇట్లా కట్టేదనమాట నాకైతే భలే ఇష్టం మండే కట్టడం ఇట్లా చూడడం అయినా ఇదంతా కూడా అందుకే ఇంకా మా మా తాత ఏం చేసేదంటే నేను అమ్మమ్మలంట దగ్గర పెరిగాను కదా మా తాత ఏం చేసేదంటే మొక్కజొన్న పీరడ్ వస్తుంది కదా మొక్కజొన్న కంకులన్నీ ఇంటికి తెచ్చి పోసేది పోసినప్పుడు పిల్ల ఈ నాలుగు కంకులు ఒలవాలి అప్పుడు నీకు రూపాయి ఇస్తా అనే అనమాట రూపాయి ఇవ్వడం ఏంటి ఉండేది కానీ ఇవ్వకపోయేది పైసలు లేక అట్లా అని కాదు కానీ ఉండేది ఇచ్చి ఇవ్వచ్చు బట్ ఇది ఒలిస్తేనే నీకు ఈ రూపాయి ఇస్తా అని చెప్పడంలా ఏంటి అంటే విలువ తెలివ తెలియాలి ఆ రూపాయి విలువ తెలియాలి ఈ పిల్లకి అనేసి అట్లా చెప్పేటవాడు అనమాట నవ్వుకుంటు నవ్వుకుంటున్నది మా తాత ఇంకా మేము ఒలిసేది ఒలిసి అదిగోండి అట్లా మొలకొస్తుంది మొలకొచ్చింది చూడండి త్రీ డేస్ తర్వాత అట్లా మొలకొస్తుంది అనమాట ఈ మొలకని చల్లుకుంటారు ఇప్పుడు అయితే మా తాత ఆ రూపాయి ఇస్తే నేను ఏం చేసేది అప్పట్లో రీఫిల్స్ అయిపోయేది కదా పెన్సిలల్లో రీఫిల్స్ ఆ రీఫిల్ కొనుక్కూర్చుకునేది అనమాట అంటే ఇప్పుడేమో పెన్స్ అయిపోతే పక్క కేసేస్తున్నారు కదా ఆ రీఫిల్ వన్ ఇయర్ చేసుకునేది అసలు ఆ టూ ఒక టూ పెన్స్ కొనిస్తే రీఫిల్స్ నింపుకోవడము ఇంకా ఆ రీఫిల్లో కూడా ఇంకు నింపుకునేది అట్లా ఆ వన్ రూపీ పట్టుకొని పోయి రీఫిల్స్ కొనుక్కునేది మేము అంత జాగ్రత్తగా పెరిగినాము అంతే జాగ్రత్తగా కాపాడుకున్నాము ఏదైనా కూడా అంతే కష్టపడి కూడా పెరిగినాము ఒక కష్టం విలువ తెలుసు కాబట్టి చెప్తున్నా అది కానీ అట్లా మోళ్ళకు వచ్చింది చూడండి ఆ మొలక మంచిగా పొద్దున్నే విప్పుకుంటారు అనమాట పొద్దు పొద్దున్నే విప్పాలి ఎండ సుర్రు అంటూ ఉండేది నాకైతే ఇంకా గుర్తు ఎర్లీ మార్నింగ్ విప్పుకోవాలన్నమాట అట్లా బస్తాలల్లో నింపుకొని మొలక జాగ్రత్తగా విప్పుతారు అంటే విప్పనానోళ్ళు కూడా ఉంటారు అవి విరిగిపోతే మొలం రాదనమాట అందుకని జాగ్రత్తగా విప్పుకుంటారు ఇట్లా జా ఇట్లా 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 అనడం చేతులతోనే ఆ బస్తాలలో నింపుకొని బయ దగ్గర తీసుకెళ్ళి నారుమడి ఒక వన్ వీక్ ముందే దున్నుకుంటారు ట్రాక్టర్తో దున్నుకొని మంచిగా ఈ మొలక అందులో చల్లుకుంటారు ఇంకా ఇంకా ఈ ఇవి అయిపోయినాక ఒడ్లు ఉంటాయి కొన్ని ఒడ్లు రాని మొలకలు ఒక రెండు మూడు దోషలు దోశలు వెళ్తే మా అమ్మ ఏమో చేసేది అసలు అది ఆ దాంతో వేయించి దంచేది రోడ్లో అవి అయితే బలే ఉండేది అసలు ఎవ్వరు చేయట్లేరు అట్లా ఇప్పుడైతే అది ఇవ్వండి అట్లా చల్లుకుంటారు ఇంకా బయ దగ్గర ఇది నార్మడ్ అంటాం మేమైతే ఎంత కష్టపడాలండి ఒక రైతు అట్లయితేనే చే పంట చేతికి వస్తుంది మనము ఒక అన్నం మెతుకు కూడా వేస్ట్ చేయొద్దండి నేను నాకు అందుకే ఇంత తెలుసు కాబట్టి నేను ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయి అసలు అంటే నాకు మా రిలేటివ్స్కి తెలిసే ఉంటుంది మా ఫ్రెండ్స్కి ఇంత కష్టం కల్లారా చూస్తాం కాబట్టి ఒక మెతుకు విలువ తెలుసు కాబట్టి అస్సలు వేస్ట్ చేయవద్ది కాదు కదా ఇంత కష్టపడతాం కదా మరి ఎంత బాగుంటుందో బాయ్ దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్